హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రెడ్ శాండ్విచ్ని హెల్దీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికి 4 ఎగ్స్ని ఒక బౌల్లో వేసుకోవాలి. మనకు కావలసిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్, 2 టమాటోస్, 3 క్యారెట్స్, 2 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవన్ ఇంకా టోస్టర్ లేకపోయినా కూడా పాన్ మీద కూడా ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఈ బ్రెడ్ శాండ్విచ్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, సాల్ట్ రుచికి సరిపడా, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు. మీకు ఇష్టం ఉంటే ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. కొద్దిగా ఆయిల్, ఇది కూడా ఆప్షనల్. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ బటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ లాగా ఎగ్ మిక్స్చర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన 2 బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. వన్ స్పూన్ బటర్ వేసుకోవాలి. దీన్ని మనము సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము పిజ్జా కట్టర్ సహాయంతో దీన్ని కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ యమ్మీ బ్రెడ్ శాండ్విచ్ మనకు రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నా రెసిపీస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.